కరోనాతో ప్రపంచమే అల్లాడిపోతుంది. వైరస్ ని మన ఇంట్లోనే కట్టడి చేయొచ్చు. మనం వాడే సబ్బులు, బ్లీచింగ్ పౌడర్ తో ఫైట్ చేయొచ్చు. కరోనాపై యుద్ధాన్ని మన ఇంటి నుంచే మొదలు పెట్టొచ్చు. కరోనా వైరస్ కట్టడిని ఇంటి నుంచే మొదలు పెట్టాలి. మన ఇళ్లలో రెగ్యులర్ గా వాడే క్లీనింగ్ వస్తువులతోనే వైరస్ ను దూరం చేయవచ్చు. సబ్బు, ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది. సబ్బుతో వైరస్ ని పూర్తిగా కట్టడి చేయకపోయినా దాని నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంది. సర్ఫేస్ పై ఉన్న వైరస్ ను సబ్బు తొలగిస్తుంది. సేమ్ టైం నీళ్లతో వైరస్ ను కడిగేయవచ్చు. బయట నుంచి వచ్చినప్పుడు, షాపుల నుంచి వచ్చినప్పుడు మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. సబ్బుతో గానీ నీళ్లతో గానీ వైరస్ ను పూర్తిగా కంట్రోల్ చేయలేము. బ్లీచింగ్ పౌడర్, ఇది మనందరికీ తెలిసిందే. ఈ పౌడర్లోని సోడియం హైపర్క్లోరైడ్ వైరస్ ను చంపడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 10-15 నిమిషాల్లోనే వైరస్ ని చంపేస్తుంది. ఆ తర్వాత క్లీన్ క్లాత్ తో ఫ్లోర్ అంతా తుడవాలి. బ్లీచింగ్ పౌడర్ వైరస్ యొక్క ప్రోటీన్, వైరస్ ఆర్ఎన్ఏని తుడిచిపెడుతుంది. వీధుల్లో గానీ ఇంట్లో గానీ వైరస్ ఆనవాళ్లే లేకుండా చేస్తుంది. బ్లీచ్ లాగానే సర్జికల్ స్పిరిట్ కూడా పనిచేస్తుంది. సర్జికల్ స్పిరిట్ ఆల్కహాల్ ఇథనాల్తో తయారు చేస్తారు. సర్జికల్ స్పిరిట్లోని ఇథనాల్ కరోనా వైరస్ ను 30 సెకండ్లలో చంపేస్తుంది. సర్జికల్ స్పిరిట్ కూడా వైరస్ ఆర్ఎన్ఏని కిల్ చేస్తుంది. సర్జికల్ స్పిరిట్ తో ఇల్లంతా తుడిచేస్తే సరిపోతుంది. బ్లీచింగ్ పౌడర్ తో పోల్చితే దీంతో మరో ఉపయోగం కూడా ఉంది. కొద్ది టైంలోనే సర్జికల్ స్పిరిట్ ఆవిరైపోతుంది. మళ్ళీ దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. వైప్స్ ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఉంటున్నాయి, షాపుల్లోనూ దొరుకుతాయి. యాంటీసెప్టిక్ కోసం వైప్స్ వాడతారు. వైప్స్ లోని బెంజల్కోనియం క్లోరైడ్ మన శరీరంపై క్రిములని చంపేస్తుంది. వ్యాధులకు కారణమయ్యే కణాల్లోని కొవ్వుల్ని నాశనం చేస్తుంది. అయితే కరోనా వైరస్ లో బాగా కొవ్వులుండవు. యాంటీసెప్టిక్ కరోనా వైరస్ ని చంపగలవని, ఎలాంటి ఆధారాలు లేవని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హ్యాండ్ శానిటైజర్స్ ఇప్పుడు బాగా వినిపిస్తున్నవి. శానిటైజర్స్ లో ప్రధానంగా ఇథనాల్ ఉంటుంది. శానిటైజర్స్ లో ఇథనాల్ 70% కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడే కరోనా వైరస్ ని సమర్థవంతంగా అరికడుతుంది. ప్రస్తుతం మనం కష్టకాలంలో ఉన్నాం. మన ఇళ్లలో ఉండే కొన్ని వస్తువులతో వైరస్తో పోరాటం చేయవచ్చు. కరోనాతో యుద్ధం చేయడానికి మన దగ్గర కూడా కొన్ని ఆయుధాలున్నాయన్న భరోసాతో ఉండాలి.